నెల్లూరు జీజీహెచ్లో 8 మంది మృతి చెందారన్న వార్త గుప్పుమనడంతో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వెంటనే స్పందించారు. హుటాహుటిన జీజీహెచ్కు చేరుకుని ఎంఐసీయూని పరిశీలించారు. వైద్యులని అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం జీజీహెచ్ ముందు మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకేసారి 8 మంది మృతి చెందారన్న వార్త అవాస్తవమని చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల గత 3 రోజులుగా వృద్ధులు మృతి చెందారన్నారు. నెల్లూరు జీజీహెచ్లో ఆక్సిజన్ కొరత లేదని వసతులన్నీ బాగున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ రోగి కుటుంబ సభ్యుల చేత మీడియాతో మాట్లాడించారు. కాగా ఇదిలా ఉంటే వైద్యుల నిర్లక్ష్యం, జీజీహెచ్లో వసతులలేమి కారణంగా 8 మంది మృతి చెందారంటూ వామపక్షాల నేతలు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు వామపక్షాల నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ బాధితుడు గర్భవతిగా ఉన్న తన భార్య వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందంటూ ఆందోళన చేపట్టాడు. చేతిని కట్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తూ కలెక్టర్ కారు ముందు బయటించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు చక్కదిద్దారు. మొత్తానికి అసలు జీజీహెచ్లో ఏమైందో ఏమో గాని అటు మృతుల బంధువుల రోదనలు, ఇటు కలెక్టర్ పరిశీలన, మరోవైపు వామపక్షాల ఆందోళనలతో పరిస్థితి హీటెక్కింది. మొత్తం నా బిడ్డ ప్రాణాలు పోయాయి. ఈరోజు నేను చేయి కోసుకొని వచ్చాయడికి నాకు న్యాయం జరగల. పెద్ద హాస్పిటల్లో వారం పెట్టుకున్నా సార్, ఇదే వాటిలో ఇక్కడ వారం పెట్టుకున్నా. నా భార్యకి ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పలే. వీళ్ళు ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పల. ఎందుకు సార్ ఈ నాయకత్వం? ఎందుకు సార్ ఉదయం పూట సాయంకాలం పూట వచ్చి అడిగేసి ఏం ఎట్లుంది ఏందని మొత్తం అడుగుతున్నారు. వాళ్ళు జర ఈ ఐసీలో మొత్తం ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు సార్. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏమనేది మొత్తం మనకి చెప్పేసి పోతున్నారు. వాళ్ళు ఏం భయపడే అవసరం లేదు, ఏం లేదు. దాని తగ్గట్టు మనకి రిపోర్టు సార్ కూడా అందరు బాగా చూస్తూనే ఉన్నారు. సిస్టర్ కానీ ఎవరైనా కానీ ఇబ్బంది అనేది ఏం లేదు సార్. అసలు మీ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఎన్నో రోజులు? ఇది 6 రోజులు. 6 రోజుల నుంచి? 6 రోజుల నుంచి ట్రీట్మెంట్ మొత్తం బాగానే ఉంది. నిన్న ఏదైతే ఒక ప్రచారం అయితే సాగుతుందో 6 నుంచి 8 మంది బాగా చనిపోయారు అంటున్నారు. ఒకటే ఎంఐసి, ఒకటి కానీ రెండో వార్డు. రెండో వార్డులు సార్? మీకు తెలుసా వాళ్ళు ఎందువల్ల చనిపోయారు అనేది? ఎందువల్ల అంటే సార్ వాళ్ళు సీరియస్గానే వచ్చారు. వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆ టైంలో నిన్న మాత్రం 5-6 దాకా పోయే సార్ మాత్రం వాస్తవం అది. కానీ వాళ్ళ పరిస్థితి బాగలేక లాస్ట్ స్టేజ్లో వెళ్ళిపోయారు. ఈ ఐసీ దీని వల్ల ఏం లేదు సార్. నేను అక్కడే ఉన్నాను కాబట్టి 5-6 రోజులు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు కూలి పని పోయేసి 800 కూలి కోసం నేను బతికా. ఈ పెద్ద హాస్పిటల్కి పోయి నా బిడ్డ ప్రాణాలు బాగుంటాం. ఈరోజు వచ్చిన వార్తల మేరకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో వచ్చేసి ఏదైతే ఎంఐసీయూ ఉందో, మెడికల్ ఐసీయూ ఉందో, ఆ మెడికల్ ఐసీయూలో 6 పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయినారని ఒక వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ ఎంఐసీయూని విజిట్ చేయడం కూడా జరిగింది. మనకు ఈ ఆసుపత్రిలో ఆల్రెడీ 23 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. అండ్ అది ఫ్రీ ఫ్లోలో కూడా ఉంది. అండ్ పైప్ లైన్లో కూడా మనకు కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఉంది. అదేవిధంగా అది కాకుండా అందుబాటులో దాదాపు 300 సిలిండర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఎంఐసీయూలో వచ్చేసి క్రిటికల్ కేసెస్ వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు. అండ్ డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంది. అండ్ అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ప్రాపర్గా అందజేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఒకటి రెండు వార్తలు ఇక్కడ వస్తున్నాయో బయట ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోయినారని, అవన్నీ కూడా ఆ ఒక పాలని నమ్ముద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదాహరణకి ఈ ఆసుపత్రిలోనే అదే ఐసీయూలోనే గత 5 వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక పెద్ద ఆవిడ, ఒక అటెండర్ కూడా ఇక్కడ నాతో ఉన్నారు.
వారు స్వయంగా మీకు తెలియజేశారు ఎట్లా ఇక్కడ డాక్టర్స్ చూసుకుంటున్నారు ఏంటనేది కూడా అది కూడా మీరు వినగలరు అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ ని కూడా అడగడం జరిగింది దాదాపు 10 డేస్ గా ఒక పేషెంట్ ఇక్కడ ఈ హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు అదే ఐసియు లోనే అండ్ ఆక్సిజన్ మీదే ఉన్నారు सो वेंटिलेटर నుంచి కూడా బయట వచ్చి ఎన్ఐవి నుంచి కూడా బయట వచ్చి ఇప్పుడు నార్మల్ ఆక్సిజన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళని కూడా అడగడం జరిగింది నిన్న ఏమైనా ఇబ్బందులు పడారా అంటని అసలు ఏమీ ఇబ్బంది పడలేదని మార్నింగ్ అండ్ ఈవినింగ్ డాక్టర్స్ వచ్చి కూడా చూస్తున్నారని అదే విధంగా ఇంకో పేషెంట్ ని కూడా ఎవరైతే ఫిట్స్ తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కూడా సందర్శించమని వాళ్ళు కూడా ఇక్కడ దాదాపు 2 వీక్స్ గా ఉంటున్నారు సో వాళ్ళు ఎవరు కూడా ఏమీ ఇబ్బంది కలగలేదని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏదైతే అటెండర్ ఇక్కడ ఉన్నారో ఆయన కూడా మీకు తెలియజేస్తారు ఎట్లా చూసుకుంటున్నారు ఈ ఆసుపత్రిలోని అది కూడా వినగలరు థాంక్యూ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334